శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. 27 నక్షత్రాలలో హస్త నక్షత్రాన్ని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, సమస్య వస్తే ఏ విధంగా పరిష్కారం అవ్వాలి, అసలు సమస్య రావడమే చాలా మానసిక సమస్యతో ఆరంభమవుతుంది, మనోవేదంతో ఆరంభమవుతుంది, అది పెద్దదిగా తయారవుతుంది సమస్య. ముందు చిన్నగానే మొదలవుతుంది మనోవేదన, పెద్దదైపోతుంది అది ఆటోమేటిక్గా. ఎందుకంటే నక్షత్రాధిపతి చంద్రుడు, చంద్రుడు మనసు కారకుడు, మనోకారకుడు, మనసు వికాసం చేయడానికి ఒక కారకుడు, మనోవేదన కూడా వాడే కారకుడు. సో ఇది కన్యారాశిలోకి వచ్చేస్తుంది. ఈ కన్యారాశి అవ్వడం వల్ల రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి చంద్రుడు, చంద్రబుధులు ఇద్దరు మంచి మిత్రుడు కూడా, సమన్వయపరుచుకుంటే ఎక్కడికి వెళ్ళారని సక్సెస్ అవుతుంది. ఒకడు మేధస్సు కారకుడు, ఒక మనసు కారకుడు, మనసులో ఏ భావం ఉందో అది మేధస్సుతో కానీ పనిచేయగలిగితే సక్సెస్ అనేది కనబడుతుంది. సో ఈ హస్త నక్షత్రం వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ అని కనబడుతుంది, కనబడదాం అన్నట్లే. కానీ ఈ బుధుడికి చంద్రుడికి మధ్య సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళేదంటే రెండు మెత్తన గ్రహాలు లాంటివే. అంటే ద్విస్వభావం కలిగిన వాడు చంద్రుడు, సారీ బుధుడు, అదేవిధంగా చంద్రుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచేటటువంటి వాడు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరికే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదైనా కార్యక్రమం అంతకీ అవ్వట్లేదు అంటే రెండే రెండు ఆప్షన్స్. ఒకటి, ఇంట్లో ఉన్న అమ్మగారికి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళాలి, మాతృదేవో భవ అన్నారు. అంటే తల్లిగారు ఉంటే తల్లిగారికి నమస్కారం చేసి, దూరంగా ఉంటే ఫోన్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆ పని మీద వెళ్ళండి, సమస్య పరిష్కారం కనుగొనండి. లేరు, బయటకు వెళ్ళే ముందు అమ్మగారి ఫోటో ఎదురుకుండా ఉంటే దానికి నమస్కారం చేసుకుని ఆశీర్వచనం తీసుకుని వెళ్ళడం ప్రయత్నించండి, సమస్య పరిష్కారం. అదొక అలవాటుగా పెట్టుకోండి, ఒక పని మీద వెళ్తున్నాను అమ్మగారి ఫోటోకి నమస్కారం చేసి వెళ్ళాను, లేదా పని మీద వెళ్తాను పెద్ద పని మీద వెళ్తున్నాను, పని ఈరోజుకి అయిపోవచ్చు కానీ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో తల్లి గారి యొక్క దీవెన తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో ఈరోజు అనుకున్న ఆ పనికి ఒక మార్గం అయితే కనబడిపోతుంది, ఆ మార్గం కూడా వెళ్తూ మీకు పని అయిపోయే అవకాశం ఉంటుంది. సో హస్త నక్షత్రం వల్ల చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే తల్లి దీవెన కావాలి. మా అమ్మకి నాకు పడట్లేదండి, మా అన్న దగ్గర ఉంటుందండి, చాలామంది అంటుంటారు. మీ అన్నగారి దగ్గర ఉంటే వెళ్ళాలి, నమస్కారం చేసుకోవాలి, రావాలి, ఒకే ఊర్లో ఒకే వీధిలో ఉంటాయి. లేదు, ఫోన్ చేయాలి, మాట్లాడాలి, లేదా ఇంట్లో మీ సెల్ ఉంది కదా, సెల్లో మీ అమ్మగారు ఫోటో పెట్టుకోండి, ఉదయం లేవగానే ఆవిడ మొహం చూడండి స్విచ్ ఆన్ చేసి. దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం కదా ఉదయం చూడగానే, చాలామంది భార్య ఫోటో పెట్టుకుంటారు, కొడుకు ఫోటో పెట్టుకుంటారు ఉదయం లేవగానే ఫేస్ చూద్దామని. తల్లి గారి ఫోటో పెట్టుకోండి, చూసి నమస్కారం చేసుకోండి, ఫినిష్ అయిపోయి మీ సమస్య. ఒక 11 రోజులు అలా చేస్తే 12 రోజులకి ఆ సమస్య పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఒక చిన్న ప్రయత్నం చేయండి, తప్పేముంది, రాజమార్గం కనిపిస్తుంది. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.